చాలా మంచి అనిపించింది. బెల్లంకొండ గణేష్ నటించిన సెకండ్ మూవీ. స్వాతిముత్యం కూడా నచ్చింది, ఓటీటీలో చూసాము ఈ సినిమా. యాక్చువల్లీ రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇవాళ, తేజ మూవీ ఒకటి, ఇదొకటి. కన్ఫ్యూజన్ ఉండింది ఏ సినిమాకి వెళ్ళాలని. సో రెండిట్లో ట్రైలర్ బేస్ మీద ఇది సెలెక్ట్ చేసుకున్నాము అండ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్లో తన ఫోన్ కోసం పడే తాపత్రయము చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో మెయిన్ రివీల్ చేశారు ఆ పాయింట్ని, బ్యాంక్లో ఎవరు అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉంటాయి కదా, వాటి గురించి కాన్సెప్ట్ చాలా బాగా తీశారు. మొన్న మొన్న న్యూస్లోకి వచ్చింది ఈ పాయింట్, కానీ డైరెక్ట్ ఎలా క్యాచ్ చేశాడో భలే క్యాచ్ చేసేసాడు ఈ పాయింట్ని, చాలా మంచి అనిపించింది. అండ్ హీరో క్యారెక్టరేషన్ మెయిన్, తన ఇంట్రొడక్షన్ నుంచే కూడా తన జీవితంలో ఎంతో కష్టపడే వ్యక్తిలా చూపించారు, మంచి అనిపించింది. అండ్ అంటే జనరల్గా ఇంట్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఐఫోన్ కొత్త మోడల్ వస్తే పేరెంట్స్ని సతాయించి ఇబ్బంది పెట్టి అలిగి అన్నం తినకుండా ఉండి అంటే ఏదో ఒకటి చేసి ఏడిపించి కొనిపించుకుంటారు ఫోన్. అలా కాకుండా తిను అన్ని రకాల వర్క్స్ చేస్తూ, అంటే పార్ట్ టైం వర్క్స్ అంటే చదువుకుంటూ కూడా పార్ట్ టైం వర్క్స్ చేస్తూ దాంట్లోంచి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని షోరూమ్కి వెళ్ళి ఫోన్ కొనుక్కోవడం అనే ఆ పాయింట్ చాలా మంచి అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్లో. మెయిన్ సెకండ్ హాఫ్లో ఉన్న రివిలేషన్ సస్పెన్స్ అంతా కూడా చాలా మంచి అనిపించింది. స్టూడెంట్స్ ఒక్కరే కాదు, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది, ఎందుకంటే హ్యూమర్గా చెప్పారు. అంటే ఈ సీరియస్ పాయింట్ని కొంచెం హ్యూమర్స్గా చెప్పారు, అందుకే కొంచెం ఎగ్జైటింగ్గా గ్రిప్పింగ్గా మంచిగా అనిపించింది. హిజ్ యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్, న్యాచురల్గా బాగా నచ్చుతుంది అందరికీ. సో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా మంచి అనిపించింది. సో బెల్లంకొండ ఫ్యామిలీ హ్యాస్ ఎ గుడ్ హిట్ విత్ ఇన్ దిస్ సమ్మర్ విత్ దిస్ మూవీ. మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో, ఎందుకంటే మంచి సస్పెన్స్ ఉంది, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మంచి బాగా మెయింటైన్ చేశాడు. డైరెక్షన్ చాలా బాగుంది అండ్ హీరో యాక్టింగ్ కూడా సూపర్గా ఉందన్నమాట. మంచి హిట్ వచ్చినట్టు హీరోకి, హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ సూపర్, మంచి లవ్ స్టోరీ ఉంది, అట్ ఏ టైం మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. సో మూవీ బాగుంది, ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎందుకంటే ఒక ఫోన్ తీసుకుని దాని ద్వారా ఒక బ్యాంక్ స్కామ్ అనేది బాగా కనిపెట్టారన్నమాట. సో అది బాగా నచ్చింది నాకు, మంచి కాన్సెప్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సునీల్ అన్న యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, ఇంకా ఆటు రామరాజు యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. స్టూడెంట్స్ అంటే ఇది కాలేజ్ గురించి, స్టూడెంట్స్ కోసం కాలేజ్ గురించి. సో కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో అవి దాని ద్వారా అమౌంట్ ఎలా నొక్కేస్తున్నారు అనేది ఆ స్కామ్ అనేది బాగా కనిపెట్టారన్నమాట. సో అది బాగుంది, సో డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఎక్కడా కూడా అంటే కని ఎలాంటి సస్పెన్స్ మెయింటైన్ చేయారు మన లాస్ట్ వరకు ఎవరు తెలియకుండా. సో అది చాలా బాగుంది. మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫోన్ గురించి అనమాట, ఐఫోన్ గురించి. ఐఫోన్ గురించి కూడా ఇంత రిస్క్ చేస్తారా అని అనిపించింది. నాది కూడా ఐఫోనే సార్, ఇంత రిస్క్ చేస్తారా అనిపించింది. హీరో హైలైట్ బాగా చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ అందులో హీరోయిన్ ఫాదరు కమిషనర్ గారు చాలా బాగా చేశారు, పోలీసు కదా. ఇందులో ఏంటంటే కష్టపడింది కదా, ఆ ఫోన్ పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. బాగుంది మూవీ, చాలా బాగుంది. కొత్తదా అంటే కష్టపడింది కదా, ఏదన్నా అది పోతే మనది ఐఫోన్ అంటే మామూలు మాటలు కాదు. తను ఎంతో కష్టపడి ఆ పని ఈ పని చేసుకొని డబ్బులు దాచిపెట్టుకొని తను ఫోన్ కొనుక్కుంటాడు, అదే రోజు గొడవయ్యి ఆ ఫోన్ మిస్ అయిపోతుంది, తను ప్రాబ్లంలో పడిపోతాడు, చాలా రిస్క్ చేస్తాడు ప్రాణాలు అడ్డు పెట్టుకొని. ప్రాణం మళ్ళీ పోతే తిరిగి రాదు, తన ఫోన్ ఏముందండి, ఫోన్ తర్వాత కొనుక్కోవచ్చు. తన ఫోన్ కోసం తను చాలా రిస్క్ చేస్తాడు, చాలా బాగుంది. కేవలం ఒక ఫోన్ కోసమే ఒక స్టోరీ రన్ చేయడం అనేది కొంచెం బోర్గా అనిపించింది. ఫస్ట్లో అయితే నాకు ఏ లైట్ ఫోన్ కోసం ఇంత చేస్తారా అని అనిపించింది, తన తర్వాత క్లైమేజ్ చాలా బాగుంది, ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీ, బా మొత్తానికి మెయిన్ స్టూడెంట్స్ చూడాలి, చాలా బాగుంది. లవ్ స్టోరీయా లేదంటే సస్పెన్స్ థ్రిల్లింగ్? సస్పెన్స్ థ్రిల్లింగ్. అది క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ పోలీస్ కమిషనర్ ఆయన చాలా బాగా చేశారు, ఆడి చాలా బాగుంది. నేను 90 ఇస్తాను. ఫైవా? ఫుల్. మూవీ అయితే చాలా బాగుందండి, క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అయినాయి. ఎక్కువ ఐఫోన్ గురించి ఉంది, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అది అయితే కనుక. అండ్ మెసేజ్ కూడా ఇచ్చినట్టుంది, బ్యాంక్స్ గురించి, జరిగే ఫ్రాడ్ గురించి మెసేజ్ ఇచ్చినట్టుంది. చాలా బాగుంది పర్ఫెక్ట్గా, సాంగ్స్ అన్నీ బాగున్నాయి కూడా, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, అసలు చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా బాగుంది, ప్రతిదీ కూడా ఎక్కువగా బాండింగ్ బాగానే ఉంటుందండి వాళ్ళిద్దరి మధ్య, చూసాం కదా చాలా బాగానే ఉంది. ఎక్కడ మైనస్ పాయింట్స్ అయితే ఏం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎస్, కొత్తగానే అనిపించింది, ప్లస్ బాగా థ్రిల్లర్గా ఉంది. ఒక సీన్ చూస్తే నెక్స్ట్ టైం జరిగితే బాగా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది అంతా. ఎస్, ఐఫోన్ గురించి ఉంది, స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రెజెంట్ అంతే ఫోన్ గురించే కదా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆ మూవీ టైటిల్కి ప్లస్ ఆ మూవీకి బాగా సెట్ అయింది. సినిమా చూశాను, చాలా అంటే చాలా బాగుంది మూవీ, అసలు వర్డ్స్ లేవు మూవీకి, అంత నచ్చింది నాకు.
స్టోరీ అంతా కొత్తగా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి స్టోరీ ఎక్కడా చూడలేదు. చాలా చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. ఏంటండి అంతా బాగున్నాయి, ఆసమ్ ఉన్నాయి, చాలా బాగుంది. అసలు ఇలాంటి మూవీస్లో నాకు తెలిసి ఫోన్లో చూస్తే ఏం థ్రిల్లింగ్ అనిపించదు. థియేటర్లోనే చూడాలి ఇలాంటి మూవీస్ అనేవి అన్నట్టు అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే ఏమనిపించలేదు, కానీ కొత్తగా ఉంది. పర్లేదు అంటే ఒక రెండు సార్లు చూడొచ్చు, మరీ బాగుందని చెప్పలేదు. స్టోరీ అయితే ఐఫోన్ గురించి, చాలా ఐఫోన్ గురించి చాలా రిస్క్ చేశారు. భయ్యా స్టూడెంట్ భయ్యా, నేను రౌడీని కాదు, కొంచెం బాగా జూమ్ చేయండి భయ్యా. నిజంగా స్టూడెంట్స్కి ఐఫోన్ లవర్స్కి ఈ సినిమా డెడికేట్ చేశారు భయ్యా. అన్నా నాంది సినిమా తర్వాత ఒక మంచి సినిమా తీసుకొచ్చావన్న, నిజంగా రాకే అన్న హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ కొత్త అయినా కూడా చాలా బాగా చేశారు సినిమాని. చాలా అంటే మంచి మూమెంట్స్ ఉన్నాయన్న సినిమాలో. ఏంటి ఓవర్ ఎలివేషన్స్ బీజిఎమ్స్ అట్లా కాకుండా చూసే సినిమాని ఇంట్రెస్ట్తో తీసే దీంతో తీశారు సినిమా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. గణేష్ అన్న యాక్టింగ్ గురించి చెప్పాలన్నా మీకు, ఆయన చూడ్డానికి కట్అవుట్ మంచి కట్అవుట్ లవర్ బాయ్లా ఉంటాడు, కానీ ఆయన చేసిన అంటే హీరో అంటే కండలు ఉండేవో బలంగా ఉండే ఆరోడుకు లైట్ ఉంటే సరిపోదు, తెలివి ఉండాలి, దిమాగ్ ఉండాలి. సినిమాలో దాంతో కొడతాడన్న, బొక్కలో ఉండే ఎలకని మరి లాక్కొస్తాడు, వేరే లెవెల్ ఉంది. కమిడియన్ రవితేజ్ అన్న అని స్వామి క్యారెక్టర్, ఐ మీన్ సూర్యలో స్వామి క్యారెక్టర్ చేశాడు ఆయన. బాబ్బా ఆయన ఏమి టైమింగ్ అయ్యా, కామెడీ టైమింగ్ అయితే నవ్వి నవ్వి తెచ్చా. మధ్యలో మన సునీల్ అన్న ఎంట్రీ వస్తాడు, తగ్గేదేలే అనుకుంటా. అయ్యో ఆ పంచిలేంది గ్లాస్మేట్ అంటాడు, కాసేపు 2 నిమిషాలు ఉన్నా కూడా నవ్వించాడన్న, వేరే లెవెల్ వచ్చింది సినిమా. ప్రతి ఒక్క స్టూడెంట్ దయచేసి భయ్యా, ఎవడో చేసే తప్పుల వల్ల మీరు ఇదవ్వద్దు. స్టూడెంట్స్ని వాడుకుంటున్నారు చాలామంది, అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాయలో పడి దయచేసి మీ ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దు. ఎవడు నీకోసం ఉండడు భయ్యా, ఎవడు నీకోసం రాడు, నీకోసం నువ్వే ఉండాలి, నువ్వే కష్టపడాలి, నువ్వే ఎదగాలి, నువ్వే బతకాలి. దయచేసి మన గురించి ఆలోచిద్దాం. స్టూడెంట్స్కి ఈ సినిమా నిజంగా చాలా మంచి సినిమా అన్న. ప్రతి ఒక్క స్టూడెంటు థియేటర్కి వచ్చే చూడండి, మీకు తెలుస్తుంది అన్న నిజంగా మనం ఏం తప్పు చేస్తున్నాం ఏంటి అని. థియేటర్లో చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారు, ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను కూడా స్టూడెంట్ సార్ అని గర్వంగా చెప్పుకుంటారన్న. దయచేసి స్టూడెంట్స్ అందా ఒక్కడిగా ఉండండి, ఎంజాయ్ చేద్దాం, జీవితంలో అందరం బతుకుదాం. థ్యాంక్ యూ. స్టూడెంట్, నేను స్టూడెంట్, ఎవడో స్టూడెంటు కాలేజీలకి ఎగ్గొట్టి దో పార్కులకి థియేటర్లకు వచ్చేవాడే స్టూడెంట్. జీవితాన్ని చదువుకోవాలి, పుస్తకాలు చదవడం కాదు స్టూడెంట్ అంటే. ఈ సినిమాలో హీరో అదే చేశాడు, పోడు కాలేజీకి వెళ్ళినా క్లాసులకు పోడు, అతను క్లాస్ రూమ్లోనే మన కనబడడు, క్యాంటీన్లో కనిపిస్తాడు, గ్యాంగ్ వార్ల దగ్గర కనిపిస్తాడు, ఏంది అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు, కామెడీ చేస్తున్నాడు, స్టూడెంట్ యూనియన్లో ఉంటున్నాడు, కాలేజీకి పోడు, ఆడే స్టూడెంట్ నిజంగా. ఇవన్నీ చేస్తూ పార్ట్ టైం జాబులు అన్నీ చేసి డబ్బులు సంపాదించి ఒక ఐఫోన్ కొంటాడు. దాని తర్వాత అతనికి వచ్చే తిప్పలేంటి, ఆ తిప్పల వల్ల అతను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్లో పడతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, దెబ్బలు తింటాడు, దాన్ని మళ్ళీ అతనే సాల్వ్ చేసుకుంటాడు. అదనమాట మెయిన్ కాన్సెప్ట్ సినిమా మొత్తం. నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ కాన్సెప్ట్ మొత్తం. నిజంగా మంచి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, స్టేట్ ప్రాబ్లం అవుతుంది అది అనమాట, దాన్ని సాల్వ్ చేస్తే హీరో అవుతాడు, వాడే హీరో నిజంగా. బెల్లంకొండ గణేష్ ఏం యాక్టింగ్ నిజంగా న్యాచురల్, నువ్వే ఓ యాక్టింగ్ కాదు న్యాచురల్, బాగా చేసావు నిజంగా. నన్ను నేను కాలేజీ కుర్రోడు ఈడ్రా అన్నట్టుంటుంది, హీరోగా ఉండు, మనలో ఒకళ్ళ ఉన్నావు నువ్వు చూసావా, అది నాకు నచ్చింది నిజంగా. సూపర్ ఎక్సలెంట్ బ్రో, నిజంగా బాగా చేసావు నిజంగా. ఇంకేం చెప్పాలి, హీరోయిన్ మంచి అటాచ్మెంట్ అనమాట హీరోకి, మంచి కామెడీ ఉంది పక్కన, క్యారెక్టర్లు అందరూ కామెడీ బాగా చేశారు. డైరెక్షను ఇంటర్వెల్లో వచ్చే ట్విస్టు క్లైమాక్స్ వరకు నిజంగా కూర్చోబెట్టింది సీట్లో నిజంగా. అంటే నిజంగా ఏం డైరెక్షన్ నిజంగా సూపర్. ఇంకా మ్యూజిక్ వస్తే యూత్కి ఏం కావాలో అలాంటి సాంగ్స్ ఇచ్చాడు, అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవడు అతను మణి శర్మ కొడుకు వచ్చాడు, మాతి స్వరసాగర్ నిజంగా సూపర్ నిజంగా. ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్, ఓవరాల్ సినిమా అయితే సూపర్ నిజంగా. జీవితాన్ని చదివేవాడు స్టూడెంట్, ఓకేనా, కాలేజీ ఎగ్గొట్టి మరీ వచ్చా, వెళ్ళాలి కాలేజీకి, బాయ్. సార్ నేను స్టూడెంట్ సార్, బా నిజంగా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు కుర్రోడు. అయితే ఒక స్టూడెంట్ లెవెల్ ఉన్నప్పుడు ఒక ప్రకృతిలో జరుగుతున్నట్టు సమాజంలో జరుగుతున్న విధి విధానాన్ని
ఒక సామాన్య పౌరుడు, అదే మన స్టూడెంట్. ఆకట్టుకున్న విధానం చాలా గొప్పగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా కంటెంట్ కానీ చాలా గొప్పగా తీసుకున్నారు. ఒకటి రెండు సార్లు చూడొచ్చాను సినిమా, అంటే రిపీట్ మూవీ, ఒంటే మార్చుకులేదే కదా రిపీట్ మూవీ, చాలా బాగుంది. నేను స్టూడెంట్ సార్ అనే విధంగా అనిపించింది. ఒక స్టూడెంట్ కూడా విలువ యాక్ట్ అయితే అంతా కూడా ఇందులో చూపించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే హీరో మెటీరియల్ కనపడుతుంది, బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Bellamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.